జెడ్పీటీసీ నామినేషన్ల పర్వం నుండి ఇరు వర్గాల మధ్య మొదలైన మనస్పర్ధలు కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండలం ముడమాల గ్రామానికి చెందిన వైఎస్ఆర్ పార్టీ నేత భాస్కర్ రెడ్డి మృతికి కారణమయ్యాయి. పోలీస్ సబ్ డివిజనల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డిఎస్పి విజయ్ కుమార్ మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ నేతలు బసిరెడ్డి దుగ్గిరెడ్డి, బసిరెడ్డి రామిరెడ్డి, బసిరెడ్డి రమణారెడ్డి ఒక పథకం ప్రకారం వైఎస్ఆర్ పార్టీ నేత ముడమాల భాస్కర్ రెడ్డిపై ఇనుపరాడ్లతో దాడి చేసి హత్య చేసి పరారయ్యారని తెలిపారు. రాబడిన సమాచారం మేరకు పరారీలో ఉన్న నిందితులను చాకచక్యంగా అదుపులోకి తీసుకున్న మైదుకూరు సీఐ కొండారెడ్డి, బ్రహ్మంగారిమఠం ఎస్ఐ శ్రీనివాసులను కడప జిల్లా ఎస్పీ అన్వరాజన్ ప్రత్యేకంగా అభినందించారని తెలిపారు. పోయిన 21వ తేదీ నాడు మధ్యాహ్నం 3:30 గంటలకు ముడుమాల గ్రామంలో భాస్కర్ రెడ్డి, వయసు 55 సంవత్సరాలు, ఇతను వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వ్యక్తి. ఇతనికి సంబంధించి ఈ యొక్క ముద్దాయిలు అయినటువంటి ఒక బసిరెడ్డి దుగ్గిరెడ్డి, బసిరెడ్డి రామిరెడ్డి అండ్ రమణారెడ్డి వీళ్ళు ముగ్గురు అటాక్ చేసి ఆయన్ను రాళ్లతో కొట్టి చంపడం జరిగింది. ఈ యొక్క మర్డర్కు సంబంధించి ముఖ్యంగా నేపథ్యం ఎలక్షన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ యొక్క దుగ్గిరెడ్డి వైసీపీకి సంబంధించి, అతను టీడీపీకి సంబంధించి చేసిన వీళ్ళ ఎలక్షన్స్లో మన ఎంపీటీసీ ఎలక్షన్స్లో మెయిన్గా వీళ్ళ మధ్యలో ఉన్నటువంటి మనస్పర్తలు ఆ రోజు ఇతన్ని అటాక్ చేసి చంపాలనేటువంటి ఒక ప్లాన్ తయారు చేసుకొని 3:30 గంటలకు ఇతన్ని మన భాస్కర్ రెడ్డిని రాళ్లతో కొట్టి ఆ రోజు చంపడం జరిగింది. ఆ రోజు వీళ్ళందరూ అప్స్కాండ్లో ఉన్నారు. ఈరోజు మన మైదుకూరు రూరల్ సిఐ కొండారెడ్డి, అదేవిధంగా ఎస్ఐ శ్రీనివాసులు, వాళ్ళ యొక్క సిబ్బంది చాకచక్యంగా ఈ యొక్క దీంట్లో ఈరోజు 9:30 గంటలకు మన బ్రహ్మగారి మఠము క్రాస్ రోడ్లో వీళ్ళను ముగ్గురిని అరెస్ట్ చేసి వీళ్ళ వద్ద ఉన్న 3 రాడ్స్ను రికవర్ చేసుకోవడం జరిగింది. ఇందులో ఈ యొక్క కేసును అతి త్వరలో ఛేదించినటువంటి కొండారెడ్డి సిఐని, ఎస్ఐని ఎస్పీ అన్బురాజన్ సారు అభినందించడం జరిగింది. ఇందులో వీళ్లకు రివార్డ్స్ను కూడా ప్రకటించడం జరుగుతుంది.